కుటుంబాన్ని ఈరోజు లేదు చెల్లి లేదు బావ లేడు ఎవరు అడ్డం వచ్చినా పక్కన ఇసిరి కొట్టే వ్యక్తి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మీకు మనవి చేస్తున్నా హాఫ్ టికెట్ అంటే తెలుసా అమ్మో నాకు సిగ్గేస్తుంది నేను చెప్పను హాఫ్ టికెట్ అర్థం చేసుకోండి ఈరోజు ఏదో ఎలగబెట్టావని ఒక బుస్సు యాత్ర అది బస్సు యాత్ర కాదు బుస్సు యాత్ర అని మీకు అందరికీ మనవ చేస్తున్నాను అసలు యాత్ర పెట్టాల్సింది ఎవరో తెలుసా రోజక్క యాత్ర పెట్టాలని అందరికీ మనవ చేస్తున్నా ఎందుకు అక్క నువ్వు రోజక్క నువ్వు బస్సు యాత్ర ఎందుకు పెట్టాలి ఎందుకంటే నాలుగు ఏడు వందల తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఇస్తే నామినేటెడ్ పోస్టులు ఏడు వందల నలభై రెండు పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి మనవి చేస్తున్నా ఎక్కడుందా నాయన సామాజిక న్యాయం ఎక్కడుందని అడుగుతున్నా జగన్ రెడ్డి వైస్ ఛాన్సలర్లు ఇస్తే పన్నెండు మంది వైస్ ఛాన్సలర్ ఇస్తే పది మంది మా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇస్తారు ఈ పిచ్చి సన్యాసులు బస్సు ఎక్కి మాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు న్యాయం చేశాడు ఏం న్యాయం చేసాడు ఘోష చేశాడు ఏం చేశాడని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి కట్టిస్తే ఆ రోజు ఏమన్నా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో నా బాగ్ గుర్తుంది రూపాయి కట్టండి ఇల్లు ఇస్తానన్నాడు ఎంత రూపాయి ఇల్లు లేదు ఏమీ లేదు ఎక్కడ పోయినారా మేవి కట్టిన ఇల్లు కూడా దద్దమ్మల్లారా మీదొక ప్రభుత్వం మీరు మమ్మల్ని విమర్శించడం మద్యపాన నిషేధం అని చెప్పారు పాప మనకు తెలీదు మద్యపాన నిషేధం అంటే మద్య నిషేధం కాదు బ్రాండ్లు నిషేధం అని మాత్రం మీకందరికీ మనం చేస్తున్నా ఎప్పుడైనా చల్లంగా మంచి బ్రాండ్ ఒకటైనా ఉందా అంతా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లని కూడా మనవి చేస్తుండ నాయన్లారా ఇది తాగితే చంపేస్తున్నాడు అని మీకు అందరికీ మనవి చేస్తుండా అన్నా క్యాంటీన్ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడు ఎవరైనా నోటికాడ కూడు తీస్తారంట్రా అని అడుగుతున్నా నేను ఏ అన్నా క్యాంటీన్ మీలాంటి పేదవాళ్ళకి మనలాంటి పేదవాళ్ళకి అందరికీ భోజనం పెట్టాడా చంద్రబాబు నాయుడు పెట్టాడా మన కొట్ట కొట్టాడా లేదా చేతులు ఎత్తండి ఇలా ఇలా ఏ హుషారే లేదా చేతులు ఎట్టి ఇలా 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 ఇలాండి గుర్తు పెట్టుకోండి మనకి ఒక పొదునైన కత్తి తయారు చేశాం ఎవరు తెలుసా ఏదో వాగుతున్నారే రోజక్క కాడి నుంచి నానిగా నుంచి వీళ్ళందరూ లోకేష్ బాబు వస్తున్నాడు మీలో కత్తి పొదునెక్కింది రెడీగా ఉండండి కోత మొదలవుద్ది భయపడద్దు నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి అదే లోకేష్ గారికి మీకు అందరికీ సెలవు తీసుకుంటూ సమయం చాలా తక్కువగా ఉంది థ్యాంక్ యూ ఈ మహానాడు వేదికలో మీరు ప్రత్యేకంగా గుర్తించే ఉంటారు సగానికి పైబడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని కొత్త వాళ్ళని మాట్లాడించడం జరుగుతోంది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అంటే ఓ రాజకీయ అవసరం కాదు